పరిశ్రమలు స్థాపించేందుకు మహిళలు ముందుకు రావాలని మెదక్ జిల్లా డిఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలోని స్థానిక స్త్రీశక్తి కార్యాలయంలో 13వ మహిళా సమైక్య వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు బ్యాంకు రుణాలు అందిస్తున్నామన్నారు. మహిళలు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. 270 రకాల పరిశ్రమలు అందుబాటులో ఉన్నాయని, జిల్లాలో మంజీరా మెదక్ కంపెనీగా పేరు పెట్టి పెద్ద కంపెనీలకు దీటుగా వారు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా ఆన్లైన్లో అమ్మేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామికవేత్తలుగా మారాలన్నారు. కార్యక్రమంలో డీపీఎం జాన్ కెనడీ, డిఎంసి నాగరాజు, ఏపీఎం గోపాల్, మహిళా సమైక్య అధ్యక్షులు వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సరే, తీసుకుంటాం కడుతున్నాం, తీసుకుంటాం కడుతున్నాం. ఒక 40 ఏళ్ళు అయింది, ఒక 2 రూపాయలు చూస్తున్నాం ఏముందనేది. ఏమన్నా చెప్పండి, ఏమన్నా ఏం లేదు. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ నాడు ఎప్పుడన్నా చూసి అంతే కదా, అవునా కదా చెప్పండి. అంటే మీ అవసరం తీరుంటే నేను దాని గురించి నేను చెప్పడం లేదు. ఏదో కష్టపడ్డదో, ఏదో ఇల్లు చేసుకోదో, పెళ్లి చేసుకోదో, ఇంకా వస్త్రం కొట్టుకోదో, ఏదో అదో ఏదో అయితే దాన్ని చేస్తే చేయలేదు. బట్ ఏదైనా పర్పస్ వాడుతున్నాం.